గురుగారు మీకు మాట చెప్పేనా, బాలకృష్ణ గారు తిట్టినా ఒక నిమిషమే, ఆవేశపడ్డా ఒక నిమిషమే, కోపపడ్డా ఒక నిమిషమే, విమర్శించినా ఒక నిమిషమే. కాబట్టి బాలకృష్ణ గారి మాటలు మనం చాలా సీరియస్గా తీసుకొని బాధపడక్కర్లా. ఎందుకంటే ఆయన కేవలం పదవి కోసం వచ్చిన మనిషి కాదు రాజకీయాల్లోకి, హానెస్ట్ ఫెలో, లంచగొండి కాదు. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రామారావు కొడుకులు ఎవ్వరు వాళ్ళ చుట్టుపక్కలకి రాలా. రామారావుని అడ్వాంటేజ్ తీసుకుని కొడుకులు సంపాదించాలా, అప్పుడులో ఏ పేపర్లో వేయాల, ఏ కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా ఈ కొడుకు సంపాదిస్తున్నాడు రామారావుని అడ్డం పెట్టుకొని ఈ అబవ్ ఆల్ బాలకృష్ణ ఎప్పుడు అవినీతి ఇలాంటివి లేని మనిషి. ఉన్నది ఏంటంటే చెప్పాక, నిమిషం ఆవేశం, నిమిషం కోపం, నిమిషం విమర్శ. ఇవి సమాజానికి నష్టం కాదు, ఎవరికీ నష్టం కాదు. అందరు చాలా లైట్గా తీసుకుంటారు, నేను తీసుకుంటాను, మీరు తీసుకోండి. ఇది నెక్స్ట్ ఇయర్ మా ప్రభుత్వ అధికారులు వస్తారు ఆ మాటలు. విన్నా, బాలకృష్ణ గారు ఫెయిల్ అయింది, తొందరలోనే ఐదేళ్ళు కూడా అక్కర్లేదు, తొందరలోనే మా ప్రభుత్వం వస్తుంది, కొంత తొందరలో వస్తుంది అన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు ఉంది జగన్ గారికి. ఈలోపే వైఎస్ఆర్ పార్టీ పడిపోయి ఆడ చంద్రబాబు నాయుడు రావడానికి ఆ సీట్లో ఉంది ఎన్టీ రామారావు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకుంటే బాబు గారు ఆ మాట అని అంటారు. ఎందుకంటే ఎన్టీ రామారావును పొడిచాడు, ఈయన పొడిపించుకున్నాడు. జగన్ గారు ఆయన పొడవడు, పొడిపించుకోడు. అందుకని బాలకృష్ణ గారు ఏం కంగారు పడకల్లా, ఈ 4 ఏళ్ళే కాదు, ఆ తర్వాత 5 ఏళ్ళు, ఆ తర్వాత 5 ఏళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది ఒక ప్రభుత్వం వల్ల, ఒక ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈ కరోనా వస్తే మనం ప్రభుత్వాలను గట్టి నిలదీయచ్చు. ఇది దురదృష్టం, భూగోళం మొత్తం వచ్చింది ఈ కరోనా అనేది. దీనికి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయడానికి కూడా ఎవరి చేతులు ఏం లేదు, ఏ ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ లేదు. ఎందుకంటే ఇంక దానికి ముందే కనిపెట్టాల. ఈ ముందు కనిపెట్టడానికి చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నది కేవలం ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళకపోతే అది మన దగ్గర రాదు అనే లెవెల్లో ఉంది అంతే. దీనికి ఏమైందంటే ఈ లాక్డౌన్ పెట్టడం జరిగింది. లాక్డౌన్ అనివార్యం అంటే జనాలు ఎక్కువ మంది చనిపోకుండా ఉండటానికి. ఏదో 1.5% 2% లోపే ఉంది మరణాలు కూడా. ఇదివరకు ఇలా కలరాలాగా, పులిగులాగా టపా 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 ఒకే బజార్లో ఏమైంది చచ్చిపోవటం లేదు. ఇది మన చేతుల్లో కొంత ఉంది. బట్ ఏంటంటే చాలామంది ఆంధ్రదేశంలో కానీ భారతదేశంలో కానీ నిరుపేదలు ఎక్కువ. వాళ్ళందరికీ భోజనాలు పెట్టి, వాళ్ళందరికీ కరెంటు కల్పించి, వాళ్ళందరికీ పని కల్పించాలంటే ఈ దేశం వాళ్ళ పని కాదు, ఈ దేశం వల్ల కాదు. ఎందుకంటే మనకున్న కెపాసిటీ, మనకున్న డబ్బులు, మనకున్న ఇన్కమ్, మనకు అవి భారతదేశం వల్ల కాదు. ఇలాగే కంటిన్యూగా లాక్డౌన్ చేసి ఒక 1 ఇయర్ ఇస్తే భారతదేశం కుప్ప కూలిపోద్ది, అంటే ఆఫ్ఘనిస్తాన్ కంటే ఇంకా దరిద్రంగా తయారైపోద్ది. అందుకని దాన్ని పట్టిడుపులాగా చూస్తున్నారు అంతే, కొంత ఉంచి కొంత ఉంచక. అందుకు ఆర్థిక వ్యవస్థ చూడండి, ఎవడో చేతులు లేదు. ఆ సీట్లో ఎవరు కూర్చున్నా, మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నా, ఎవరు కూర్చున్నా, ఇందిరా గాంధీ గారు బతికొచ్చి కూర్చున్నా, దీనికి సొల్యూషన్ ఎవరి దగ్గర లేదు. చైనా దగ్గర లేదు, అమెరికా దగ్గర లేదు, పెద్ద పెద్ద కంట్రీస్ దగ్గర కూడా లేదు. దీన్ని మన చేతుల్లో కొంత ఉంది. మనందరికీ భోజనాలు పెట్టాలంటే ఏ ప్రభుత్వం వల్ల కాదు, ఈ కష్టాలు పడుతూ ఉండాల్సిందే. నాకెందుకు ఆహ్వానం, మనకేం అవసరం లేదు కదా. దానికి పెద్దవాళ్ళు ఉన్నారు, ఫిలిం ఛాంబర్ ఉంది, నిర్మాత మండలి ఉంది, ఆ పెద్దవాళ్ళు ఉన్నారు,
చిరంజీవి లాంటి వాళ్ళు ఇంకో పెద్దవాళ్ళు ఇలాంటి ఉన్నారు పెద్దలు వాళ్ళు ఎందుకంటే మనం చూసాం అప్పుడు సినీ కార్మికులకి ఆ కొన్ని కోట్లు వసూలు చేసి అందరికీ పాపం ఇళ్ళకి బియ్యం కందిపప్పు ఆయిల్ పంచదార దగ్గర నుండి పంపించారు చాలామందికి నాకు కూడా నా తెలిసినంతలు చేశా నాకున్న కెపాసిటీలో కొంతమందికి ఒక 50 మందికి వాళ్ళు భుజాలు వేసుకొని అందులో చిరంజీవి గారు ఉన్నారు అందరూ ఉన్నారు పెద్దలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలామందికి ఇచ్చారు చాలామంది చెప్పారు నాకు మేనేజర్లు సార్ మా ఇంటికి బియ్యం అన్నీ వచ్చినాయండి ఓ నెల సరిపడి వచ్చినాయి కరెక్ట్గా అన్నారు అట్లా చేస్తున్నారు గుడ్ థింగ్స్ ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ముందు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు కేసీఆర్ గారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి షూటింగ్ చేసుకోవడానికి మాకు ఇంటి పర్మిషన్ అంటే ఇస్తారని కేసీ గారు చెప్పారు కాదు లిమిట్ పీపుల్తో చేసుకుంటామంటే లిమిట్ పీపుల్లో చేయక్కర్లా మీరు మీ మీకు ఎంత అవసరం పెట్టుకోండి కాదే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇదే టైంలో ఏంటంటే ఆడ కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సినిమా పరిశ్రమ వెళ్ళి మొత్తం ఇప్పుడు ఒకసారి కలవలేదు కాబట్టి పెద్దలందరూ కలిపి వెళ్ళి కలిసి ఆంధ్రదేశంలో కూడా సినిమా పరిశ్రమ డెవలప్ అయితే ఇలాగే బాగుంటుంది అనే ఉద్దేశంతో దానికోసం వెళ్తున్నారని నాకు తెలిసింది వెళ్ళండి వెళ్తే మంచిదే కదా సార్ ఇప్పుడు సినిమా పరిశ్రమ నేను సినిమాలో ఉండి ఎలా బతకాలని నేను ఆలోచిస్తాను తప్ప సినిమా పరిశ్రమలో ఉండి సినిమా పరిశ్రమ ఎలా బాగు చేయాలని నేను ఆలోచించను నేను దానికోసం రాలా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ వాళ్ళ కుటుంబం మొత్తం తెలుగు సినిమా పరిశ్రమ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడింది అలాగే చిరంజీవి గారు అరవింద్ గారు వాళ్ళ కుటుంబం ఆ 2 మంది హీరోలు సినిమా పరిశ్రమ డెవలప్ అవ్వడానికి వాళ్ళ కుటుంబం ఉపయోగపడింది అట్లా చాలా కుటుంబాలు ఈ సినిమా పరిశ్రమని నిలబెట్టారు బాగు చేశారు మా దగ్గర తీసుకొచ్చారు మేము కూడా బతకడానికి కారణమయ్యారు అందుకని వాళ్ళు వెళ్ళటానికి సర్వ హక్కులు ఉన్నాయి వాళ్ళే వెళ్ళాలి ఆ పెద్దలు చిరంజీవి గారు లాంటి వాళ్ళు మన కృష్ణ గారు ఫ్యామిలీ లాంటి వాళ్ళు రామారావు గారు ఫ్యామిలీ ఇలాంటి మంచి మంచి ఫ్యామిలీస్ వీళ్ళు వెళ్తే జగన్ గారు వీళ్ళకి ఏం కావాలి అడిగి అవన్నీ చేసే అవకాశాలు 100% ఉన్నాయి